బలంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ పడతారు. అవి మానేసి నీకు డబ్బులొద్దు మాకు డబ్బులొద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తారా, బూడిద రాలేదురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడే వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలని ఉంటుంది. ఎవరిని అడగాలో తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే ముగలేకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలనా? నేను సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా? కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా? అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా, అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలగ. డబ్బులు సంపాదించే డబ్బులు సంపాదించండి. అరే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నా, నేను విసిగిపోయినా పరా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం. మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సావు దొప్పుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సావు దొప్పుతూ ఉన్నారు. ఆ వకీల్ సాహబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు? మీరు సినిమా తీయకుండా కానీ ఉండుంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి.